కల్తీపాలను తయారు చేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. కల్తీపాల తయారీకి సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం గోవిందరాజు పల్లికి చెందిన బొమ్మ శంకరయ్య కొడుకు రాఘవేందర్కు ఇదే గ్రామ శివారులో గల 3.25 ఎకరాల పొలంలో కొంతకాలంగా డైరీ ఫామ్ నడుపుతున్నారు. వీరిద్దరూ బీహార్కి చెందిన మరో ఇద్దరు మతోషి రాయ్ వికాస్ కుమార్ తో కలిసి కల్తీపాలు తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక పాల పౌడర్ ప్యాకెట్ 2 లీటర్ల ఆయిల్ తో 30 లీటర్ల కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 1800 లీటర్ల నుండి 2500 లీటర్ల వరకు తయారు చేసి వాటిని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నారు. డైరీ ఫామ్ పై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు డైరీపై దాడి చేయగా కల్తీ పాలు గుట్టు బయటపడింది. దీంతో శంకరయ్య, రాఘవేందర్, మతోషి రాయ్, వికాస్ కుమార్ తో పాటు డ్రైవర్ వినయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్లిం వరకు పాలని డే ఒక సంపూర్ణ ఆహారం అంట. అట్లాంటి యూనివర్సల్ ఫుడ్ ని వీళ్ళు కల్తీ చేసి చాలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైతుంది అంటే అనారోగ్యం రావడానికి ఇది కారణమవుతుంది. సో నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పట్టుకుని ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ను కూడా పిలిపించి ప్రాపర్గా అన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబొరేటరీకి పంపించేసి వీళ్ళ మీద ఒక మంచి గట్టి చర్య తీసుకొని వాళ్ళందరి మీద కేసులు పెట్టి వీలైతే లీగల్ ఒపీనియన్ తీసుకొని, ఎందుకంటే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా అందులో క్లియర్గా ఉంది. పీడీ యాక్ట్ ఇట్లాంటి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి ఒక ప్రొవిజన్ ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ఒకవేళ వీలైతే అట్లాంటివి కూడా చేస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే దాదాపు సంగారెడ్డిలో ఉన్న అన్ని డైరీస్లో కూడా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వివిధ ప్లేసెస్లలో డైరీలన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపుగా చెక్ చేసిన వాళ్ళలో ఏం రాలేదు ఇది తప్ప. ఇంకా ఇక ముందు కూడా ప్రజలకు ఎక్కడైనా అనుమానం వచ్చి ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు, కల్తీ పాలు తయారు చేస్తున్నారు, ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ తయారు చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దీనిలో ఇప్పటి వరకు దాదాపుగా 5 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ మెషినరీ మరియు ఈ దీనికి చేయాల్సిన అన్ని మెటీరియల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమున్నా ప్రజలకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే మీడియా ప్రతినిధులు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఎప్పుడు కానీ మీరు ఎంత, ఎందుకంటే జిల్లాలో పోలీసుల కంటే మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే మీ పోలీసులు ఎంతమంది ఉన్నారో మీరు కూడా అంత ఉంటారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా ప్లీజ్ షేర్ విత్ ద పోలీస్, సో దట్ మేము డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇట్లాంటి అనారోగ్యానికి, ప్రజల అనారోగ్యానికి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.